హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శుభ్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ వెటనరీ అసిస్టెంట్ సంబంధించి ఏవైతే జాబ్స్ అయితే ఉన్నాయో ఆ జాబ్స్ నేపథ్యంలోనే మా చిరు ప్రయత్నంలో భాగంగానే గత కొన్ని రోజులుగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. బిట్స్ అనేటటువంటి గన్ షాట్ బిట్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో మీకు ఉపయోగపడేటటువంటి బిట్స్ అండి. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా మరొక వీడియోతో మీ ముందు రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా సూటిగా స్పష్టంగా సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కుదిరితే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, 10 మందికి వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా అభ్యర్థులకి వీడియో రీచ్ అవుతుంది, తద్వారా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. ఓకేనా? రైట్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్వరగా చేసుకోండి. రైట్ ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్దాం, వచ్చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సెషన్ సంబంధించి మొదటి బిట్టు, స్కాపులా అన్నది ఏ రకము ఎముకలకు ఉదాహరణ? అనాకృతి ఎముకకు ఉదాహరణ అని చెప్పి మనం చెప్పవచ్చు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? కొన్ని రాంగ్స్ కూడా తెలియజేయచ్చండి మీకు. మీరు ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, రైట్ ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే, కాబట్టి మీరు కేర్ఫుల్గా వినండి గాయస్. ఎముకలను గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆస్టియాలజీ అంటాం. ఓకే, మూడో ప్రశ్న, ఒంగోలు పశువులు ఏ రకానికి చెందిన పశువులు? పాడికి మరియు పనికి, రెండింటికి చెందినటువంటి పశువులు అండి. ఆప్షన్ 3. నాలుగో ప్రశ్న, మన దేశంలో పాడికి ఉపయోగపడే ఆవు జాతి పశువులకు ఉదాహరణ? ఒంగోలు, సాహివాల్, దియోని. ఆప్షన్ 4 5 అండి. ఓకేనా? ఐదో ప్రశ్న, ముందరి కాళ్ళల్లో జతగా ఉండే ఎముక ఏది? రతి, అరత్ని ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సారీ అండి. ఆరో ప్రశ్న, పెద్ద పశువుల గుండెలో ఉండే ఎముక ఆస్పెనిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, లేదా ఆస్కార్డిస్. రైట్. ఏడో ప్రశ్న, పశువుల్లో ఉండు ఫ్లోటింగ్ రిబ్స్ సంఖ్య, రిబ్స్ ఎన్ని జతలు ఉంటాయి? 5 ఉంటాయి. ఓకే. ఎనిమిదో ప్రశ్న, ప్రపంచంలో అత్యధిక పాల దిగుబడిని ఇచ్చే ఆవు జాతి ఏది? సాహివాల్. ఓకే, లేదా HFI ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఒకసారి రైట్ ఆన్సర్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనకు ఆన్సర్లు దీనికి సంబంధించి లభించలేదు, నేను మీకు ఆన్సర్ మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. తొమ్మిదో ప్రశ్న, మెడలోని వెన్నుపూసల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. పదో ప్రశ్న, వెన్నుపూసల్లో ఉండు ఎముకలు ఈ క్రింది రకమునకు చెందినవి? అనాకృతి ఎముకలు. ఓకేనా? ఆప్షన్ 3. పదకొండో ప్రశ్న, హ్యూమరస్కు మరియు రేడియస్కు ఆలనాకి మధ్య ఉన్న కీలు ఎల్బో కీలు. ఓకే, రైట్. పన్నెండో ప్రశ్న, చెవులు ఆకుల్లాగా వేలాడుతూ ఉండేటటువంటి ఆవు జాతి ఏది? రెడ్ సింధి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే. పదమూడో ప్రశ్న, పైదవడలో కొరుకు దంతాలు, షోల్డర్ జాయింట్, ఆకలి లేకపోవడం, ముందరి రెండు కాళ్ళ మధ్య ప్రదేశం, న్యూమాటిక్ ఎముకలు, దీనికి సంబంధించి సరైన సమాధానం మనం ఒకసారి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, రైట్ ఫ్రెండ్స్. పద్నాలుగో ప్రశ్న, జీర్ణ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థకు ద్వారముగా ఉన్న కండర నిర్మిత భాగాన్ని ఏమంటాము? ఎపిగ్లాటిస్, రైట్, లేదా గ్రస్సని అంటాము. ఓకేనా? పదిహేనో ప్రశ్న, పశువుల్లో నిజమైన పొట్ట ఏది? అబోమైజమ్ ఇస్ ద రైట్ ఆన్సర్ గాయస్. ఓకే, అబోమైజమ్ ఇస్ ద ట్రూ స్టమక్, నిజమైన పొట్ట. వాస్తవం మనం రుమెన్ అనుకుంటాం, కానీ రుమెన్ కాదండి, నిజమైన పొట్ట వచ్చేసి అబోమైజమ్ అని ఉంటుంది. ఓకే, రైట్ అండి. దట్ ఈస్ కాల్డ్ ట్రూ స్టమక్ ఇస్ అబోమైజమ్. పదహారో ప్రశ్న, నెమరు వేయు పెద్ద పశువుల పొట్ట పెద్ద భాగం ఏది? నెమరు వేయు పెద్ద పశువుల పొట్ట పెద్ద భాగము రుమెన్. ఓకే. పదిహేడో ప్రశ్న, రక్తంలో గ్లూకోజ్ పరిమాణం నియంత్రించే హార్మోన్ ఏది? ఇన్సులిన్. పద్దెనిమిదో ప్రశ్న, రక్తహీనతను ఏమంటారు? రక్తహీనతను అనీమియా అని అంటారండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. పంతొమ్మిదో ప్రశ్న, రక్తం గడ్డ కట్టుటకు ఉపయోగపడే విటమిన్ కే విటమిన్. ఓకే, రైట్ ఫ్రెండ్స్.
ఈ విధంగా మీ ముందు 19 బిట్స్తో ఈరోజు రావడం జరిగింది. ఇదే విధంగా మరొక సెషన్లో మరికొన్ని గన్ షాట్ బిట్స్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ మోర్ దెన్ గన్ షాట్ బిట్స్. ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.